దొరికేసినట్లే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతర్ధానమైనట్లే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇన్నాళ్లు ఉన్న ఎల్ రమణ తాజాగా రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరిపారు దీంతో ఆఖరి యాస్ కూడా తెలంగాణలో ఆవిరైపోయింది తెలంగాణలోని తెలుగు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది ఇక టీడీపీ తెలంగాణలో ఎన్నాళ్ళు ఒంటరిగా పోటీ చేయలేకపోయింది ఇది కాంగ్రెస్తో కలిసి గత ఎన్నికల్లో తలపడింది ఎల్ రమణ రాజీనామాతో ఇప్పుడు రాష్ట్రంలో పూర్తిగా టీటీడీపీ దుకాణం మూసేసినట్లయింది ఈ క్రమంలోనే టీడీపీ చీఫ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని సజీవంగా ఉంచడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాడట స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ సీట్లు గెలిచే అవకాశాలు పూర్తిగా లేవని తెలిసి కూడా అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ టీడీపీ చీఫ్ పదవికి గట్టి పోటీ ఉన్నట్లుగా చంద్రబాబు మీడియా బృందం తెగ ఊదరగొడుతోంది ఎల్ రమణ జంపింగ్ను తక్కువగా చూపుతోంది ఆయన పోయినా ఏం పర్వాలేదు అన్నట్లుగా చెబుతోంది ఇక చంద్రబాబు సైతం కుల సమీకరణాలు ప్రజాదరణ సీనియారిటీ కొత్త అధ్యక్షుడిని నియమించడానికి విధేయత వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి టీడీపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిని నియమించడానికి రెడీ అయ్యారు ఇప్పటిదాకా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఒకరిని అధ్యక్షుడిగా నియమించడానికి రెడీ అయినట్లు తెలిసింది తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులను నియమించే అవకాశం ఉంది బక్కని నరసింహులు చాలా కాలంగా చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు షాద్ నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీ మారకుండా చంద్రబాబుకు టీడీపీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నాడు వివిధ నామినేటెడ్ పోస్టులలోనూ నరసింహులకు చంద్రబాబు అవకాశం ఇచ్చాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా నరసింహులను నామినేట్ చేశాడు తెలుగుదేశం పార్టీలో జాతీయ కార్యదర్శి పదవి కూడా ఇచ్చాడు ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ టీడీపీని వదిలి టీఆర్ఎస్లో చేరడంతో ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో చర్చలు జరిపారు మొదట టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కొత్త కోట దయాకర్ రెడ్డి అరవింద్ కుమార్ గౌడ్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల వారు ఈ పదవిని స్వీకరించడానికి నిరాకరించినట్లు తెలిసింది ఈ క్రమంలోనే షెడ్యూల్ కులాలకు చెందిన బక్కాని నరసింహులను సామాజిక కోణంలో చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలిసింది బీసీల పార్టీ అయిన టీడీపీకి ఈయన ఎంపిక సరిగ్గా సరిపోతుందని అంటున్నారు ఇక ఒకటి రెండు రోజుల్లోనే టీటీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడంతో పాటు కొత్త టీటీడీపీ చీఫ్గా బక్కాని నరసింహుల పేరును చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం